హాయ్ అండి అందరికీ నమస్కారం. తొమ్మిది గురువారాల వ్రతము సాయిబాబాకి ఎలా చేయాలి, తొమ్మిది గురువారాల వ్రత విధానం ఏమిటి, సాయిబాబాకి తొమ్మిది గురువారాల పూజ చేస్తే కలిగే అద్భుత ఫలితాలు ఏంటనేది ఈ రోజు మనం తెలుసుకుందామండి. సాయిబాబా పూజ చేసుకున్నప్పుడు మనము ఒక పీట పెట్టుకోవాలండి. పీట పెట్టుకొని పీట మీద ఎర్రని వస్త్రాన్ని మనం పరుచుకోవాలి. పరుచుకున్న తర్వాత మనము ఎర్రని వస్త్రం అనేది మనం పరుచుకోవాలి. తరువాత మనం దీనిమీద పసుపు కుంకుమ అనేది మనం వేసుకోవాలండి. పసుపు కుంకుమ మనం పసుపు వేసుకోవాలండి. బాబా ఫోటో పెట్టినప్పుడు కంపల్సరీగా పసుపు అక్షంతంతో కలిపిన కుంకుమను కూడా మనం వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దాని మీద మనము ఒక ప్లేట్ పెట్టుకొని, ఇత్తడి ప్లేట్ అయినా రాగి ప్లేట్ అయినా వెండిదైనా ఏదైనా పెట్టుకోవాలి. పెట్టుకొని ఈ ప్లేట్ కి గంధము కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. బాబా ఫోటో పెట్టుకోవాలండి. ఫోటో పెట్టుకొని బాబాని కూడా మనం పెట్టుకోవాలి. ఇలాగా బాబాకి పువ్వులతో మనం ఏ పువ్వులున్నా సరే దండ వేసుకోవాలి. బాబాకి ఇష్టమైన పువ్వులు, మీరు ఏ పువ్వులున్నా సరే బాబాకి పువ్వులతో ఇలా అలంకరించుకోవాలండి. బాబాకి ఇష్టమైన గులాబీలు, బాబాకి ఎర్రని గులాబీలు అంటే చాలా ఇష్టం అండి, గులాబీలు పెట్టుకోవాలి. ఇలా తరువాత బాబాని ప్లేట్ మనం ఒక ప్లేట్లో పెట్టుకున్నాం కదా, బాబాని పువ్వులతో అలంకరించుకోవాలండి. మీ దగ్గర వెండి పువ్వులున్నా బాబా దగ్గర పెడితే చాలా మంచిది. ఈ తొమ్మిది గురువారాలు పూజ చేసేవాళ్ళు కంపల్సరీగా తొమ్మిదో గురువారం రోజు పూజ అనేది ఎలా చేయాలనేది నేను చెప్తున్నానండి. తొమ్మిది గురువారాలు పూజ చేసేవాళ్ళు బాబా పటాన్ని పెట్టుకొని, మళ్ళీ చిన్నది బాబా పటాన్ని కూడా పెట్టుకొని, ఒత్తులతో దీపారాధనకి నూనె అనేది సిద్ధం చేసుకున్నాను. బాబాకి ఇష్టమైన నైవేద్యం అనేది పెట్టుకోవాలండి. బ్రెడ్ అయినా పాలైనా కోవా అయినా ఏదైనా సరే పెట్టుకోవచ్చు. అంతేకాదండి, తొమ్మిది గురువారాలు పూజ చేసేవాళ్ళు విభూది అనేది కంపల్సరీగా బాబాకి వెయ్యాలండి. బాబాకి విభూది వేసినప్పుడు ఆ విభూది ఆ రోజంతా విభూది అనేది వెలుగుతూనే ఉండాలన్నమాట. ఆ ధూపం అనేది ఇంటిలో బాబా దగ్గర ఆ ధూపం అనేది ఎప్పుడు కూడా వెలుగుతూనే ఉండాలండి కంపల్సరీగా. అది ఒక్కడ చూసుకోండి. గురువారం రోజు బాబాకి ఇష్టమైన పువ్వులతో ఇలా పూజ చేసుకుని తరువాత బాబాకి ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టండి, చాలా మంచిది. కోవా అయినా బ్రెడ్ అయినా ఏదైనా మనం పెట్టుకోవచ్చండి. బాబాతో నమ్మకంతో చేయండి, ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు. తొమ్మిదో గురువారం నాడు తొమ్మిది ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చి ముత్తైదువులకి భోజనం పెట్టాలండి. అంతేకాదు వాళ్ళకి చీర జాకెట్ కూడా మనం మీ స్తోమతను బట్టి పెట్టుకోవచ్చు. లేకపోతే తాంబూలంలో జాకెట్ మొక్క పెట్టుకొని కూడా మీరు ఇవ్వచ్చు అనమాట. ఇలా ప్రతి ఇలా తొమ్మిదో గురువారం నాడు ఇలా చేయండి. అంతేకాదండి, బాబా నామస్మరణ కంపల్సరీగా చేయాలి. ఓం సాయినాథాయ నమః, లేకపోతే ఓం సాయిరామ్ ఓం సాయిరామ్ ఓం సద్గురు సాయిరామ్ మహారాజ్ కి జై అంటూ సాయినామ భజనే మనం జపించాలండి. ఈ తొమ్మిదో గురువారం నాడైనా ప్రతి గురువారం కూడా పూజ చేసుకునే వాళ్ళు చిన్న నైవేద్యము, బాబాకి ఇష్టమైన గులాబీ పువ్వు ఇలా చేసుకుని ప్రతి గురువారం కూడా బాబాకి బాబా జీవిత చరిత్ర, బాబా నామము, బాబాకి అష్టోత్తరాలు, బాబాకి మంగళహారతులు అనేవి మనం పాడుకోవాలా. ఇట్లా ప్రతి గురువారం చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత తొమ్మిదో గురువారం అనేది ఎలా చేయాలనేది నేను చెప్తున్నాను. తొమ్మిదో గురువారం నాడు బాబా ఫోటో పెట్టుకుని, బాబాకి ఇష్టమైన నైవేద్యం కోవా అయినా బ్రెడ్ అయినా ఏదైనా బాబా ముందు పెట్టుకుని నెయ్యి దీపంతో బాబాకి దీపారాధన అనేది చేసుకోవాలండి. నెయ్యి దీపంతో చేసుకున్న తర్వాత బాబాకి మనం ధూపం అనేది వేసుకోవాలండి. ధూపం వేసుకుని తరువాత బాబాకి ఇష్టమైన నైవేద్యాలన్నీ పెట్టి బాబా జీవిత చరిత్ర అనేది చదువుకోవాలండి. తరువాత తొమ్మిది మంది ముత్తైదువులు పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి మనము ఆ ముత్తైదువులకు మనం భోజనం అనేది మనం పెట్టాలండి బాబాకి. తరువాత అందరినీ కూర్చోమని చెప్పి బాబా జీవిత చరిత్ర అనేది చదవాలండి. ప్రతి ఒక్కరు జీవిత చరిత్ర అనేది చదివితే చాలా మంచిది. బాబాకి జీవిత చరిత్ర
చెల్లి వచ్చిన వాళ్ళకి మనం వినిపించాలండి. బాబా మంగళ హారతులు అనేవి ప్రతి ఒక్కరూ కూడా వాడుకోవాలండి. సుఖ సంతోషాలతో ఉంటారు, ఆయురారోగ్యాలతో ఉంటారనమాట. ప్రతి గురువారం కూడా ఇలా చేయాలండి. సింపుల్ గా చేసుకోవచ్చు. చాలా మంది 9 గురువారాల వ్రతం చాలా కష్టం అనుకుంటారండి. 9 గురువారం నాడు ఎప్పుడు గురువారం పూజ చేసుకునే విధంగానే చేసుకుని తరువాత బాబాకి 9వ గురువారం నాడు ఇలా 35ని పిలుచుకొని 9 35లను మనం 9 మందిని పిలుచుకోవాలండి. ఇలా పిలుచుకొని తరువాత బాబాకి పూజ చేసుకొని అష్టోత్తరాలు చదువుకొని బాబాకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించి తరువాత 9 35లకు భోజనం అనేది పెట్టాలండి. ఆ రోజు బాబా టెంపుల్కి వెళ్ళాలి. టెంపుల్కి వెళ్ళి పేదవాళ్ళు ఉంటారు కదండి, పేదవాళ్ళకు కూడా మనకు తోచినంత వాళ్ళకి ఆహారాన్ని మనం పెట్టాలన్నమాట. పెట్టి రొట్టె అయినా పులిహోర అయినా ఏదైనా బాబాకి 9వ గురువారం నాడు మనము కంపల్సరిగా పూజ అయిపోయిన తర్వాత బాబా టెంపుల్కి వెళ్ళి బాబాకి ఇష్టమైన నైవేద్యాలని ప్రతి ఒక్కరికి కూడా మనం పెట్టాలండి. ఇష్టమైన నైవేద్యాన్ని పేదవాళ్లకు మనం పెట్టాలన్నమాట. తరువాత మనం తినాలి. నోరు లేని జీవాలు ఉంటాయండి, కుక్కైనా ఏదైనా సరే బాబాకి కుక్క అంటే చాలా ఇష్టము. నోరు లేని జీవాలకి మనం ఆహారం అనేది పెట్టాలన్నమాట. అట్లా బాబాకి 9వ గురువారం నాడు చేస్తే చాలా మంచిదండి. చూసారు కదండి 9 గురువారాల వ్రతం ఎలా చేయాలో. సింపుల్ గా బాబాని పెట్టుకుని ప్రసాదాలు పెట్టుకుని బాబాకి ఇష్టమైన అష్టోత్తరాలు, బాబాకి విభూతి ధూపం కంపల్సరిగా వేయాలండి. 9వ గురువారం నాడు ధూపం అనేది ఆ రోజంతా వెలుగుతూ ఉండాలి. ధూపము మనము ఆ ధూపము అలా వెలుగుతూ ఉండేలా మనం చూసుకోవాలన్నమాట. అంతేకాదండి, ప్రతి గురువారం కూడా ధూపం వేసుకోవాలి. ఒక్క 9వ గురువారం మాత్రం ఆ చేసే 9 గురువారాలు వ్రతం చేసేవాళ్ళు ధూపం అనేది పొద్దున వేస్తే సాయంత్రం వరకు వెలుగుతూ ఉండాలన్నమాట. మనము సాంబ్రాణి ధూపం అనేది వెలుగుతూ ఉండాలి. అంతేకాదండి, ఒంటిపూట భోజనం చేయాలి. ఈ 9 గురువారాలు వ్రతం చేసేవాళ్ళు 9 గురువారం నాడు కంపల్సరిగా ఒంటిపూట భోజనం చేయాలి. కింద నిద్రపోవాలండి, మంచం మీద కాదు. కింద చాప వేసుకుని కింద మనం పనుకోవాలి. ఒంటిపూట భోజనం చేయాలి. సాయంత్ర పూట టిఫిన్ తినాలి. ఇప్పుడు దీపారాధన వెలిగించుకుందాం. ఇలా ధూపం వేసుకోవాలండి. అంతేకాదు, బాబా జీవిత చరిత్ర అనేది మనం చదువుకోవాలి. 9 గురువారాల పూజ చేసినప్పుడు కంపల్సరిగా మనం చదువుకోవాలండి. బాబా అష్టోత్తరాలు కూడా చదువుకోవాలి. బాబాకి ఇష్టమైన నైవేద్యం పెట్టాలి. లాస్ట్ వారం బాబాకి కావలసిన ప్రసాదాన్ని సమర్పించి 9 35లకు మనం భోజనం పెట్టాలండి. తరువాత టెంపుల్కి వెళ్లి నూనె లేని జీవాలకి మనం ఆహారం పెట్టాలి. ఇందులో మొదటి గురువారం పారాయణం ఎలా చదువుకోవాలి, శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అనేది మనము గురువారం మొదటి రోజు పారాయణం. అట్లా 9 గురువారాలు మనకి బుక్ దొరుకుతుందండి. బాబా శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర అనేది బుక్ దొరుకుతుందండి. తెచ్చుకొని ఒక్కొక్క గురువారం నాడు బాబాకి పూజ చేసుకుంటూ 1వ గురువారం జీవిత చరిత్ర, ఇలా బాబాది ప్రతి 9 గురువారాలు మనం ఇలా చేసుకోవాలండి. 9వ గురువారం నాడు మనము బాబాకి 9వ గురువారం నాడు బాబాకి ఇలా మనము 9 గురువారాల నాడు బాబాని ఇలా పెట్టుకుని బాబాకి ఇష్టమైన నైవేద్యాలు పెట్టుకుని బాబాకి విభూది అంటే చాలా ప్రీతి, విభూది కూడా పెట్టాలండి. బాబాని చక్కగా అలంకరించుకొని పూజ చేసుకోవాలండి. బాబాకి అష్టోత్తరాలు అన్నీ చదువుకోవాలి. ప్రతి గురువారం కూడా ఒక్కొక్క మొదటి గురువారం అని ఉంటుందండి జీవిత చరిత్రలో మనకి బుక్లో. ఆ గురువారం నాడు బాబాకి మనకి అష్టోత్తరాలు, బాబా మొదటి గురువారం పారాయణం అనేది మనం చదువుకొని తర్వాత అష్టోత్తరాలు చదువుకొని బాబాకి మంగళహారతి ఇచ్చి ధూపం కంపల్సరిగా వేయాలండి. ప్రతి గురువారం కూడా బాబాకి ధూపం వేయండి. ధూపం వేసిన తర్వాత నైవేద్యాలు పెట్టి మనము ఈ బుక్ చదువుకోవాలండి. బాబాకి ఇష్టమైన గులాబీ పువ్వులు బాగా ఇష్టం అండి, బాబాకి గులాబీ పువ్వులు పెట్టుకోవాలి. అట్లా 8 గురువారాలు పూర్తయిన తర్వాత 9వ గురువారం నాడు బాబా పూజ ఇలా అంతా అలంకరించుకున్న తర్వాత 9 మంది 35ని పిలిచి వాళ్ళకి తాంబూలాలు ఇచ్చి బాబా జీవిత చరిత్ర అనేది వాళ్ళకి చదివి వినిపించి అష్టోత్తరాలు పారాయణం అన్ని చదువుకొని వాళ్ళకి భోజనం పెట్టి తాంబూలంలో ఒక జాకెట్ ముక్క అయినా సరే వాళ్ళకి పెట్టాలండి. మీ స్తోమతకు బట్టి పెట్టి బాబా నైవేద్యాలు కూడా పెట్టి అందరికీ పంచిపెట్టాలండి. బాబాకి పెట్టిన నైవేద్యాన్ని ప్రతి ఒక్కరికి పంచిపెడితే బాబాకి చాలా ఇష్టం. అందుకే ప్రతి ఒక్క హృదయాలలో బాబా నిలిచున్నాడండి. అంతేకాదు,
తర్వాత టెంపుల్లో బాబాకి ప్రదక్షిణలు చేసి తర్వాత నోరు లేని జీవాలకు ఆహారాన్ని ఇస్తే బాబా చాలా సంతోషపడతాడండి. అది 9వ గురువారం నాడు చేయండి. ప్రతి గురువారం మామూలుగా బాబాకి ఇలా పూజ చేసుకుని ఇష్టమైన నైవేద్యాన్ని పెట్టి అష్టోత్తరాలన్నీ చదువుకొని అది ప్రతి గురువారం చేయండి. లాస్ట్ గురువారం 9 గురువారాల వ్రతం అంటే ఇదండి. ఈ గురువారం నాడు ముత్తైదువులను పిలుచుకొని తాంబూలాలు ఇచ్చుకొని మనం అలా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బాబాకి మంగళహారతి పాట పాడుకుందాం. ओम साईराम इपड़ बाबा की मंगलहारति पाटी कर्पूर हारति गईकोनुमा द्वारकामयी सिरिडी साई कर्पूर हारति गईकोनुमा द्वारकामयी सिरिडी साई निनु प्रार्थिंतुतु निखिलेश्वर ननु करुणिंचु ज्ञान प्रकाश नी चरणमुले शरणं शरणं नी सन्निधिये कर्म निवारणं कर्पूर हारति गईकोनुमा द्वारकामयी सिरिडी साई प्रेम प्रदाता प्रिय गुरुदेव कोमल रूप कुंजर गमन शक्तिदायक शांतिकारक मुक्तिदायक पुरुषोत्तम कर्पूर हारति गईकोनुमा द्वारकामयी सिरिडी साई हारति गईकोनु आनंद रूप ओम साई श्री साई जय जय साईराम हारति गईकोनु आनंद रूप ओम साई श्री साई जय जय साईराम सिरिडी वास साईराम जीवधारा साईराम करुणाभरण साईराम गाविलोला साईराम द्वारकामयी साईराम धर्मरक्षक साईराम ज्ञाननंद साईराम साधुरूपक साईराम कर्पूर हारति गईकोनुमा द्वारकामयी सिरिडी साई इला बाबा की मंगल हारति पाडुकुन्नाक कर्पूरान्नि वेलिगिंचुकुंटे अंडि पूज अनेदि समाप्तम अवुतुंदि. प्रति ओक्करू कूडा 9 गुरुवाराल व्रतं बाबा की इला चेयंडि. प्रति गुरुवारं नैवेद्यं पेट्टि अष्टोत्तरालु चदुवुकोनि बाबा की विभूति कंपल्सरीगा वेसुकोवालंडि. प्रति गुरुवारं विभूति वेयालि नैवेद्यं पेट्टालि बाबा अष्टोत्तरालु पारायणमु अन्नी चदुवुकोवालंडि. ఇలా 9 8 గురువారాలు పూర్తైన తర్వాత బాబా 9వ గురువారం మాత్రం కంపల్సరీగా బాబాకి నైవేద్యాలు ఇష్టమైనవన్నీ నైవేద్యాలు వండిపెట్టి తర్వాత 9 మంది ముత్తైదువులను పిలిచి వాళ్ళకి తాంబూలం ఇచ్చి భోజనం పెట్టి తర్వాత వాళ్ళకి బాబా జీవిత చరిత్ర అనేది వాళ్ళకి చదివి వినిపించాలండి. బాబా భజనలు చేసుకోవాలి. తర్వాత ముత్తైదువులు వెళ్ళిన తర్వాత బాబా టెంపుల్కి వెళ్ళి టెంపుల్లో బాబాకి పూజ చేయించుకొని ప్రదక్షిణలు చేసి నోరు లేని జీవాలకు ఆహారాన్ని పెడితే బాబా చాలా సంతోషిస్తాడండి. అంతే కాదు ఆ 9వ గురువారం నాడు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేయండి. ఎవరైతే ఈ పూజ చేస్తారో వాళ్ళు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం చేయాలి. సాయంత్రం మనము నిద్రపోయే ముందు నైట్ టైం కింద పొనుకొని నిద్రపోవాలండి. చాప వేసుకొని 9వ గురువారం నాడు ధూపం మాత్రం ఉదయం వెలిగించిన ధూపం సాయంత్రం వరకు వెలుగుతూ ఉండాలి. చూసారు కదండి 9 సాయిబాబాల గురువారాల వ్రతం ఎలా చేయాలో. ఎంత ఈజీగా ఇంటిలో బాబాకి మనం పూజ చేసుకుంటే మీరు అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. విద్యైనా వ్యాపారమైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. సంతానం లేని వాళ్ళకి సంతాన భాగ్యం కలుగుతుంది. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం కలుగుతుందండి. బాబా అనుగ్రహం అందరికీ ఉండాలని బాబా అనుగ్రహం అందరికీ ఉండాలి. ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ బాబాని మనసారా కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మీ అందరికీ బాబా అనుగ్రహం ఉండాలని ఆ బాబాని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.